వేకప్ఇండియా.tv ప్రేక్షకులకు నమస్కారం. కారడవిలో అలజడి, ఏదో ఒక వన్యమృగం అరణ్యంలోకి వెళ్ళిన వారిని చంపేస్తోంది. హీరో మిస్టరీని ఛేదిస్తాడు, అది స్మగ్లర్ల కుట్ర అని తేలుస్తాడు. సినిమా కథలా ఉందా? ఇలాంటి సినిమాలు ఏవో చూసే ఉంటారు. ఇప్పుడు వాస్తవంలోకి వద్దాం. తిరుమల మెట్ల మార్గంలో చిరుతపులుల సంచారం కలకలం రేపుతోంది. ఇటీవల కొద్ది వారాల వ్యవధిలో ఇద్దరు చిన్నారుల మీద దాడి చేశాయి. ఒక బాబు క్షేమంగా బయటపడితే ఒక పాప ప్రాణాలు కోల్పోయింది. చిరుతలే కాదు, ఎలుగుబంట్లు కూడా తిరుగుతున్నాయి. భక్తుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని గగ్గోలు పెడుతున్నారు. ఈ అడవిలో ఎర్రచందనం కోసం స్మగ్లర్లు తెగించి తిరుగుతూ ఉంటారు. కానీ భక్తి భావనతో దైవ దర్శనానికి వెళ్ళే భక్తులు ఎందుకు భయపడాలి? అలిపిరి మెట్ల మార్గం చుట్టూ కంచె వేయాలని కొందరు సూచిస్తున్నారు. భక్తుల భద్రత కోసం అనేక చర్యలు చేపట్టామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెప్తున్నారు. ఇప్పటి వరకు 2 చిరుతలను బంధించారు. ఒక టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అయితే భక్తుల చేతికి కర్రలను ఇస్తామంటున్నారు. ఇంకా నయం ఆయుధాలను ఇస్తామన లేదు. ఇవన్నీ పక్కన పెట్టి మనం వాస్తవికంగా ఆలోచిద్దాం. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కొలువైన 7 కొండలు శేషాచలం అడవుల్లో ఉన్నాయి. అరణ్యం అంటేనే వన్యప్రాణులకు నిలయం. మనం భగవంతుణ్ణి దర్శించుకోవడానికి వెళ్తున్నాము అంటే ఆ ప్రాణుల నివాస ప్రాంగణంలోకి మనుషులమైన మనం అడుగు పెడుతున్నాము. వాస్తవానికి ఈ మృగాలు మన దగ్గరికి రావడం లేదు, మనమే వాటి దగ్గర అవుతున్నాము. సాధారణంగా వన్యమృగాలు 2 కాళ్ల మీద తిరిగే మనుషులకు హాని తలపెట్టవు. తమ ఆహారం కోసం ఇతర 4 కాళ్ల జీవులను చంపి తింటాయి. తిరుమల కొండ మీద చిరుతలు చిన్నారుల మీద దాడి చేసిన సందర్భాన్ని గమనించండి. పిల్లలు తమ తల్లిదండ్రుల నుంచి విడిపోయి ఎక్కడో కూర్చున్న సమయంలో దాడి చేశాయి. ఇక్కడ తప్పు ఎవరిది? ఆలోచించండి. భక్తులు సాధ్యమైనంత వరకు చిన్నపిల్లలను మెట్ల మార్గంలో తీసుకువచ్చి వారిని ఇబ్బంది పెట్టద్దు. తప్పనిసరి పిల్లలను తీసుకొస్తే జాగ్రత్తగా చూసుకోవాలి. కొందరు చిన్నారులు ఉత్సాహంగా వేగంగా పరిగెత్తేస్తూ ఉంటారు. వారు తమను వదిలిపోయేలా పెద్దలు అజాగ్రత్తగా ఉండద్దు. సాధ్యమైనంత వరకు గుంపుగా మెట్ల మార్గంలో నడవాలి. కనీసం 10 మంది అయినా ఉంటే వన్యప్రాణులు దగ్గరికి రావు. ఇదంతా సరే, నేను పైన ఏదో ఒక కథను ప్రారంభించి ఇంకెక్కడికో వెళ్ళి ఏదో చెప్తున్నానని భావిస్తున్నారా? ఈ విషయాన్ని మీరే లోతుగా ఆలోచించాలని మాత్రమే కోరుకుంటున్నాను. పెద్ద పులి, చిరుతపులి, జాగ్వార్, ఇలా ఏ రకం పులి అయినా సింహాలు అయినా అంతరించిపోతున్న వన్యప్రాణి జాబితాలో ఉన్నాయి. వాటిని కొట్టడం, చంపటం, వాటి జీవనాన్ని అడ్డుకోవడం మన భారతీయ శిక్షాస్మృతి ప్రకారం నేరం అవుతుంది. మానవుల మీద దాడి చేసినప్పుడు వాటిని పట్టి బంధించి దూరంగా అడవిలో వదిలిపెట్టాలి. అంతేకాని వాటిని చంపకూడదు. ఒకవేళ చంపాల్సిన అవసరం ఏర్పడినప్పుడు దానికోసం విధి విధానాలు ఉన్నాయి. వాటిని తప్పక పాటించాలి. ఏమాత్రం తేడా వచ్చినా ఉద్యోగాలు పోతాయి. ఒక్కొక్కసారి జైలు శిక్షలు కూడా పడతాయి. రూల్స్ ఎంత కఠినంగా ఉంటాయో ఒకసారి జంతు పరిరక్షణ చట్టం చదివితే తెలుస్తుంది. ఘనత వహించిన టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు కాలిబాటలో తిరుమల వెళ్లే భక్తులకు చేతికర్రలు ఇస్తామని అనడం బాధ్యతారాహిత్యం. అసలు ఆ మాట అనడానికి ఆయనకి అధికారం లేదు. అలాంటి ప్రకటన ఇవ్వాల్సింది జిల్లా కలెక్టర్. అది కూడా అటవీ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి వేరే దారి లేదు అని అందరూ ఏకగ్రీవంగా ఒప్పుకుంటే అప్పుడు మాత్రమే కలెక్టర్ ఈ విధంగా ప్రకటిస్తారు. అఫ్కోర్స్ ఇలాంటివి కోర్టులలో అసలు చెల్లవు. ఇప్పటికే ఓ 3 కేసులు వివిధ కోర్టులలో విచారణలో ఉన్నాయి. ఈ కేసులు అన్నీ పులులను చంపినందుకు గాను అటవీ శాఖ అధికారులతో పాటు చంపడానికి అనుమతి ఇచ్చిన ఆయా జిల్లా కలెక్టర్లు కూడా ప్రస్తుతం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. రేపో మాపో ఎవరో ఒకరు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ టీటీడీ చైర్మన్ గారి ప్రకటనని ఛాలెంజ్ చేస్తూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేస్తారు. చూడండి, కోర్టు కనుక సదరు పిల్లుని విచారణ కోసం స్వీకరిస్తే అక్షింతలు తప్పవు చైర్మన్ గారికి. కోర్టు నిపుణులు కమిటీ వేసి రిపోర్ట్ ఇవ్వమంటుంది. సదరు కమిటీ ఇచ్చిన రిపోర్టును పరిగణలోకి తీసుకుంటే ముందు జనావాసాల వైపు పులులు ఎలుకబంట్లు ఎందుకు వస్తున్నాయి అని అడుగుతుంది. దానికి మీరు ఇచ్చే సమాధానం ఎలాగో కోర్టు ఒప్పుకోదు. కాకపోతే సూది కోసం సోదికెళితే పాత రంకు బయటపడ్డది అన్న చందంగా అవుతుంది. జగన్మోహన్ రెడ్డి మీవాడే, కరుణాకర్ రెడ్డి గారు, కానీ కోర్టులు మీవి కాదని ఇప్పటికే చాలాసార్లు తెలిసిపోయింది కదా. అంచేత నేనన్నది వేరు, మీడియా చెప్పింది వేరు అని కరుణాకర్ రెడ్డి గారి చేత ఒక చిన్న వివరణ ఇప్పించేయండి చాలు. అప్పుడు పిల్లనే గొడవే ఉండనే ఉండదు, మిమ్మల్ని గిల్లుడు ఉండదు. అసలే పవన్ కళ్యాణ్ మంచి ఊపు మీద ఉన్నాడు, పులులను కొట్టడానికి కర్రలు ఇస్తాడట అంటూ బహిరంగ సభలో మీ మీద చలోక్తులు విసరడం ఖాయం. అప్పుడు గౌరవనీయ మహిళా మంత్రివర్యులు, మాజీ సినీ నటి, జబర్దస్త్ కార్యక్రమ న్యాయమూర్తి గారు అయిన రోజారెడ్డి గారు పవన్ మీద ప్రతివిమర్శలు చేయడము ఇంత రచ్చ అవసరమా? జగన్మోహన్ రెడ్డి గారు, తిరుమల నడకదారిలో కంచె వేయడానికి మా ప్రభుత్వము లేదా టీటీడీ వద్ద తగినన్ని నిధులు లేవు అని మాత్రం అనకండి. చూశారుగా, ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ రాపిడ్ రైల్ ప్రాజెక్టు కోసం 245 కోట్లు ఇవ్వడానికి నిధులు లేవు అన్నందుకు, ప్రకటనల కోసం 1100 కోట్లు ఖర్చు పెట్టినందుకు వాళ్ళ దగ్గర నుండి డబ్బు వసూలు చేసి మరీ రాపిడ్ రైల్ ప్రాజెక్టుకు అప్పచెబుతాము అని వార్నింగ్ ఇచ్చింది కోర్టు. చివరికి 415 కోట్లు ఇవ్వమని ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు. మీ దగ్గర అలాంటి అవకాశం లేదు, కానీ ప్రభుత్వ సలహాదారులు ఎంతమంది వాళ్ళ కోసం సంవత్సరానికి ఎన్ని వందల కోట్లు ఖర్చు చేస్తున్నారో వివరాలు ఇవ్వమని అడిగే అవకాశం ఉంటుంది. లేదు, ఇప్పటి వరకు ప్రభుత్వ సలహాదారులకు ఇచ్చింది వసూలు చేసి కంచె వేయిస్తాము అని అనవచ్చు. కోర్టులు ఇలా అనకముందే మీరే కంచె వేయిస్తామని ప్రకటిస్తే అంతా సద్దుమణుగుతుంది. వెంకటేశ్వర స్వామితో ఆటలొద్దు, అసలే రాజకీయం అసలే వద్దు. గోవిందా గోవిందా, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్తే.